మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సుమతి పద్యం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో 10 ఏళ్ల పాలన గురించి బాగా చెప్పారంటున్నారు. సుమతి పద్యాలు ఇప్పటికీ కేటీఆర్ కు గుర్తుకొచ్చాయా అంటూ ఏకిపారేస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటున్న నెటిజన్లు అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సుమతి పద్యం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో 10 ఏళ్ల పాలన గురించి బాగా చెప్పారంటున్నారు. సుమతి పద్యాలు ఇప్పటికీ కేటీఆర్ కు గుర్తుకొచ్చాయా అంటూ ఏకిపారేస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటున్నారు నెటిజన్లు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. సో ఇదే విషయంపై స్పందించడానికి మనతో పాటు అనిల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అనిల్ గారు. నమస్తే అమ్మా. సో కేటీఆర్ ట్వీట్ ని ఏ విధంగా చూస్తారండి? మీరు కూడా కౌంటర్ ఇచ్చారు, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటూ కూడా. మరి ఒకటండి, కేటీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అది ఆ భాష ఏంటిది, ఆయన మాట మాట్లాడేది ఏంటిది. ప్రజల తీర్పుని ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రజా తీర్పుని గౌరవించకుండా ఇంకా మేము అధికారంలో ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇంకా కలలు కంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు బయటికి పంపించారు, ఎందుకు మిమ్మల్ని బయట తోసేశారు అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఆ భాష ఏంటిది, ఆ భాష ఇంకా మారకపోతే ప్రజలు ఇంకా అక్కడ కాదు కదా, రేపు రాబోయే కాలంలో పార్టీని కూడా బొందబెట్టి వాడదొక్కుతారు, పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఈ అహంకారంతో మాటలు, ఈ అహంకారపు మాటలు మాట్లాడితే, ఇదే కేటీఆర్ ఇదే భాషమా, ఇదే భాష వాడితే లోక్సభ ఎన్నికల్లో, లోక్సభల ఎన్నికల తర్వాత పార్టీ కనుమరుగు అవుతుంది, ప్రజల అభిప్రాయాల్ని ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఏం చేయలేరని చెప్పేసి భావించి ప్రజలు ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టారు. మరి మేము కూడా నీలాంటి భాషనే వాడితే మిమ్మల్ని కూడా కుక్కలు అని చెప్పేసి సంబోధిస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నారు. కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. అనిల్ గారి మధ్య కేటీఆర్ గారు వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎంనే టార్గెట్ చేస్తున్నట్టుగా అవి స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీనిపై ఏమంటారు? అదే అంటున్నాను కదా, ఆయనకు ఇంకా ఈ ప్రజా తీర్పుని గౌరవించాలని చెప్పేసి మినిమం సెన్స్ లేకుండా పోతుంది కేటీఆర్కి. ఇంకా మేము అధికారంలో ఉండాల్సిన అవసరం ఉండే అని చెప్పి మాట్లాడతారు. ప్రజా తీర్పుని గౌరవించాలా లేదా? ఈ మధ్యనే చూసిన ప్రజలు తప్పు చేసిండ్రు అంటున్నారు. ప్రజలు ఎందుకు తప్పు చేసిండ్రు అండి? మీరు చేసిన దోపిడీని, మీ కుటుంబం చేసిన దోపిడీని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ని వాడుకొని, తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన మీరు, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన మీరు, మిమ్మల్ని తట్టుకోలేక, మీ మోసాలను తట్టుకోలేక
ఉదాహరణ కాళేశ్వరం చూడక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ కాళేశ్వరం పనికి రాకుండా పోతుందని చెప్పేసి ఆ రోజు మేము ఆరోపణలు చేసినాం. ఆ రోజు కూడా ఈ కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా ఎన్నికల కన్నా మొదలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి అవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి కదా, వేల కోట్ల రూపాయల ధనాన్ని దోచుకున్నారు కదా, అందుకే కదా ప్రజల్ని మిమ్మల్ని పంపించింది. ఇంకా మీరు ఇంకా ఇక్కడ ఉంటే ఏమి మిగలకుండా చేస్తారన్న ఒక భయంతోనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. పోయి ఇంట్లో కూర్చోక ప్రజలు తప్పు చేశారని మీరు మాట్లాడుతుంటే అది మీ అహంకారం కాదా? రేపు ప్రజలు మిమ్మల్ని లోక్సభ ఎన్నికల్లో, నేను చెప్తున్నాను కదా, మా అంచనా ప్రకారం బీఆర్ఎస్ అనేది కనుమరుగైతుంది. ప్రజలు రేపు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు మీ అహంకారానికి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది సుస్పష్టమైంది, మరి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు గెలవాలి అని అంటే, ఒక పార్టీ గెలవాలి అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందంటారా, లేకపోతే ఈ విధంగా ట్వీట్స్ చేయడం పైన కూడా మీరేమంటారు? ట్వీట్స్ చేయడం అన్నది అదే చూస్తున్నాం కదా, దాంట్లో అర్థమవుతుంది కదా ఆ ట్వీట్స్ అనేది ఏ రకంగా ఉన్నది. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి, ప్రజల్లోకి వెళ్ళి మీ అభిప్రాయాలు ప్రజలకు తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందో ఏం చేయలేదో చెప్పండి. అసలు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి అవ్వట్లేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ హామీలు నిలబెట్టుకోవట్లేదు, హామీలు నెరవేర్చట్లేదు, ఇవన్నీ కూడా మాట్లాడడం ఎంతవరకు సబబు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం మొదలు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నాం కదా, రైతు బంధు వేస్తున్నాం కదా, మీరు చేసిన మోసాలు మీరు చేసిన అప్పులు, ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత కూడా ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ, ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్స్ పెడుతూ ముఖ్యమంత్రి గారు దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేశారు, మరి ఈ రెవెన్యూ లేదు, ఆదాయం వచ్చే విధంగా ఆదాయాన్ని ఈ హామీలను ఏ విధంగా నెరవేర్చాలని చెప్పేసి రోజు ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడు. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులు, ఇవన్నిటికీ బాధ్యులు మీరు, దాని బాధ్యత మోయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే వడ్డీలకే పోతున్నాయి, వచ్చే ఆదాయం వడ్డీలకే పోతున్నాయి, ఆ జీతాలకే పోతున్నాయి. మరి ఆదాయాన్ని సృష్టించుకోవాలి, దాంతోపాటు ఇవన్నీ సమీక్షించుకుంటూ ఏ విధంగా హామీలను నెరవేర్చాలన్నది ఒక పెద్ద బాధ్యత. దాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 దశలు కృషి చేస్తున్న దాన్ని మీరు హర్షించాలి. ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని అపోజిషన్ లో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎవరికైనా కానీ ప్రజల అభిప్రాయాన్ని ఇచ్చారు, ప్రజా తీర్పు వచ్చేసింది, కనీసం 6 నెలలైనా కానీ ఏ పార్టీ అయినా ఏ ప్రతిపక్షమైనా సరే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మినిమం 6 మంత్స్ టైం ఇస్తారు, టైం అండ్ చూస్తారు అసలు వీళ్ళు పాలన ఏ విధంగా చేస్తున్నారు అన్నది ప్రతిపక్షం చూస్తూ ఉంటది. ఒకవేళ పాలన సరిగా లేనప్పుడు, హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినప్పుడు ప్రతిపక్షం నిలదీయాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడే మీరు అధికారం కూలిపోయి, అధికారం ఉంటే బాగుండు కదా, అసలు అధికారం లేక వాళ్ళు అసలు ఉండలేకపోతున్నారు. ఇంత ఘోరమైన పార్టీని కానీ నాయకులు కానీ ఇప్పటివరకు నేను నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పటివరకు నేను చూడలేదు. ఇప్పటికైనా కానీ కేటీఆర్ ఒకటే మేము చెప్పేది కేటీఆర్కి, కేటీఆర్ గారు మీరు మీ అధికార భ్రమలోకి వెళ్ళి బయటికి రండి, వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని అంటే ఊహించుకొని, కనీసం ప్రతిపక్షంలో ఉన్నామని ఊహించుకొని ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే మీ పార్టీ మీతో సహా మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతారు. అనిల్ గారు,
గత ప్రభుత్వం దావోస్ పర్యటనలో 26,000 వరకు పెట్టుబడి తీసుకొస్తే ఈసారి ఒక్కసారి పర్యటనలోనే సీఎం రేవంత్ రెడ్డి 40,000 వరకు పెట్టుబడులు తీసుకొచ్చారు. దీని గురించి కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అదానీ బీజేపీ ఏమో అదానీ కోసం పనిచేస్తుంది, మన ముఖ్యమంత్రి అదానీతోనే బిజినెస్ రిలేషన్ పెట్టుకున్నారు, రాహుల్ గాంధీ కూడా అదానీకి వ్యతిరేకి అంటూ కూడా. సో దీనిపైన ఒక మాజీ ఎమ్మెల్యేగా అలాగే కాంగ్రెస్ నాయకులుగా మీరెలా తిప్పికొడతారు? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాష పైన కూడా వాళ్ళు చేసిన కమెంట్స్కి మీరు ఏ విధంగా తిప్పికొడతారు? ఒకటండి, ఇంగ్లీష్ భాష అన్నది ముఖ్యం కాదు, భాష అన్నది ముఖ్యం కాదు, దార్శనికత ముఖ్యం. ఆయన ప్రతిభాశీలుడా కాదా అన్నది ముఖ్యం. 26,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు ఆయన ఆదేశాలు కృషి చేసి అక్కడ అన్ని కంపెనీస్తో మాట్లాడి ఇవాళ 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు అంటే అది ఆయన గొప్పతనం. ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, భాష అన్నది ముఖ్యం కాదు. అట్లాంటి చైనా ఫర్ ఎగ్జాంపుల్, మనం చైనా గురించి మాట్లాడితే చైనాలో వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, చైనీసే కదా అంతా మాట్లాడేది. మరి వాళ్ళకి అంత చాలా తక్కువ కాలంలోనే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగారు కదా, మరి అక్కడ పెట్టుబడులు ఎలా వచ్చాయి? మరి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా చైనీస్కి, మరి ఇవన్నీ తెలివి లేక మాట్లాడుతుండ, తెలివి ఉండి మాట్లాడుతుండా, తెలివి లేక మాట్లాడుతుందా కేటీఆర్ నాకు అర్థం కావట్లేదు. అలాంటి నాయకులు ఎంతో మంది ఈ దేశంలో ఉండే, భాష ఇంగ్లీష్ భాష రాని వాళ్ళు ఉండే, కానీ ఎంతో ప్రగతి సాధించారు వాళ్ళ తెలివితో. ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా అవహేళన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మనం ఏమి చూడాలి, అల్టిమేట్ గా రిజల్ట్స్ మ్యాటర్స్. ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయా లేవా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్ళి 40,000 కోట్ల పైన పెట్టుబడులు తీసుకురావడం అనేది ఆషామాషి కాదు కదా. మరి మీరు ఇన్ని రోజులు ఉన్నారు, ఇంగ్లీష్ అంత అద్భుతంగా మాట్లాడతావు కదా, మరి ఎటుపోయినాయి మీ పెట్టుబడులు? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఎంత వచ్చింది డబ్బు ఇక్కడికి? ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినావు? దూరదృష్టి ఉండాలి. ఈజ్ అ విజనరీ లీడర్. రేవంత్ రెడ్డి ఈజ్ అ విజనరీ లీడర్, ఈజ్ అ విజనరీ. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. భాషతోనో దాంతోనో దీంతోనో మనము ఏదో అవహేళన చేస్తే ఒక లీడర్ని, అది ప్రజానాయక ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిని అవహేళన చేయడం అన్నది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సుమతి పద్యాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లతో పాటు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు అనిల్ కూడా స్పందించారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటూ కూడా, ఇది ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలి, కానీ ఇలాంటి ట్వీట్లతో అటాక్ చేయడం అనేది సరికాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.